తాతయ్య ఏంటన్నా నా పరిచయ ఫలితాలు తెలిసింది తాతయ్య నేను దాసయ్య ఇదిగో తాతయ్య ఫస్ట్గా దాసయ్య అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకెవ్వడు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య అలా అనుకు బాబు మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి ఎందుకు కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లే అవుతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం తాతయ్య తాతయ్య అయితే నేను మా నాన్నను చూస్తానన్నమాట ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే మీ సొమ్ము తిండలేదు మీరేమో అని అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయి క్లబ్లో ఉన్నాడు ఒకసారి ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి నడుచుకున్నావు మమ్మీ నేను మనోహరాన్ని కాదు ప్రాణహరాన్ని చిచ్చి లక్ష్మీ భట్టి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి ఏం బుద్ధులురా ఇవి మమ్మీ అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం నాన్న తిరిగేలా అంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ వెరీ గుడ్ సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాలనే జస్ట్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్లో మీటింగ్ ముందు వెళ్ళాలి అప్పుడు అరగంట లేట్ అయిపోయింది పడుకుందరగా నువ్వు పో మమ్మీ ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా నువ్వు పదరా అనుకుంటాను అదికాదు మమ్మీ అమ్మా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంటారు మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ దిగమిగి కూర్చోవడం ఇదో రకం హై క్లాస్ దోపిడి ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతులతోనే వచ్చావా తీసుకొచ్చాను బాబు లోపల కదా నన్ను గయ్యాన్ని చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయనా మనోహరా కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సర్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలయన మావయ్య కన్న కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానమై అలా అనుకు నాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు ఏం చేస్తావు ఏ తీసుకురాలేకపోయారా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏమాత్రం సుఖం కూడా లేకుండా పోయాయి సుఖ మావయ్య ఇదు ఈ ఉత్తరం తీసుకెళ్ళి అంతా అందులోనే రాశా బాబును వారికి అప్పగించండి కావలసిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు మంచిది నాయన ఇది నువ్వేం బాధపడవద్దు నాయన అంతా మన మంచి కోసం నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి ఏంటి మీరు కూర్చుంటారా మేము నిలబడమంటారా అయ్యా కూర్చోండి అబ్బాయి ఎక్కడ అబ్బాయి అక్కడ బయట వరండాలో కూర్చోబెట్టానండి నమస్కారం
కాదండి గారు నా పేరు శంకర్ శంకరుడు గారా అవునండి గారు అక్క ఇంకే అదిగో మూడో నేత్రం అది జటాజుటం ఏమండి నెత్తి మీద గంగలేదేవండి మా ఊరు చెరులో ఉందండి కాస్త తన్విస్తే నెత్తిన ఎక్కడ నున్నావా నెక్కి కూర్చో తడ మీదకి పార్వతి కావాలిగా నువ్వు కూర్చుంటావా బాబు గారు లోపలికి రండి పేరేమిటి శంకర శంకర నైస్ ఒక నిమిషం మన ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటాడ అది ఎలాగండి ఆడపిల్లలు నిల్లు లోకం ఏమనుకుంటుంది ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు నా కూతుళ్ళు ఈ పట్టాభిరామయ్య కూతుళ్ళు బంగారం భరిణలు వాణ్ణి వాణ్ణి కన్నెత్తి చూస్తారా చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా కలిపితే మాత్రం లోకం నోరెత్తుందా భాగ్యవంతుని అనడానికి భగవంతుడికి దమ్ముళ్ళు లేవు ఈ పద్ధతి నాకేం బాగలేదండి విశ్వనాథం గారు పంపించారు ఏం చేద్దాం తాతయ్య తాతయ్య ఇక్కడంతా నాకు కొత్తగా ఉంది నేను ఉండను వీరభద్రయ్య గారు ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదనుకోండి మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు మీరు నిశ్చింతగా వెళ్ళరండి అలాగేనండి చూడు బాబు ఇక నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి నీకేం కావాల్సిన వాడితో చెప్పు నేను వెళ్ళొస్తానండి నమస్కారం నా బాబు కదా తాతయ్య ఈ మాత్రానికి ఎందుకు ఏట కంగారు పడతా ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి నా బాబు నీకు ఆ భయం అక్కర్లేదండి మీ అబ్బాయి భారవంతం నా మీద వేసేయండి మీరు వెళ్ళండి అలాగే బాబు వస్తున్నాయి అదే దగ్గర కూర్చున్నావు నా దగ్గర కూర్చో నాకు అలవాటు లేదండి ఏ కాయ కూర్చుంటా తింటా లేనే సరిగ్గా ఇటు 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 బ్రెడ్ అంటావా అలవాటు లేదండి ఆమ్లెట్ అంటావా అలవాటు లేదండి సగ్గం తింటాను అయ్యో ఇందిరా కొత్తగా సిగ్గుపడుతున్నారు ఏమిటాలని అక్క ఆయన నా ఫ్రెండ్ నవ్వుతాను నవ్విస్తాను ఏడ్పిస్తాను మధ్య నీకెందుకు ఏమండి కాళ్ళు ఊరుకో బాబు వాళ్ళ మాటలకే వచ్చిగానే నువ్వు ఏమండి అమ్మాయికి గారు ఏమండి గారు ఇది దుబ్బిన ఇది కత్తి ఈ దెబ్బతో మీ జుట్టు కట్టు ఇందు ఏమిటో గొడవ ఇది లాభం లేదు ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి నువ్వు ఈ జుట్టు బొట్టు కట్టంత మీ తాతకి పాత్ర చేసి లేకపోతే మా అమ్మాయిలే పని చేస్తారా ఊరుకుందురు అబ్బాయిని తినేస్తారా లేదా తిను బాబు తిను కాంట్రాక్టర్ పటాభి రామయ్య గారు స్పీకింగ్ హియర్ పటాభి నేనే నోయ్ చూడు మీ ఇంటికి ఒక కుర్రాన్ని పంపించాను తూచా తూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును ఆ మగ పరుషుడు కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే అవునోయ్ ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాప అదంతా ఒక పెద్ద కథలే తర్వాత చెప్తాను చూడు నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావా అలా చూసుకోవాలి థ్యాంక్ యూ సరే అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా తప్పుతుందా నాయన ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పది సచ్చేవాడాయా కారులో ఏమిటా కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను స్నేహం అంటే స్నేహమే అవును స్నేహం ముఖ్యం కదా అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను అలాగే ఉంటాను Thank you.
పర్వాలేదు లేండి, మీకు ఇది అలవాటు అయిపోయింది. మీరు కావాలనే లైట్ తీశారనుకున్నాను. క్షమించండి, వస్తాను. చూడండి, మీరేమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవిడిచ్చారు. పల్లెటూరు పలారం చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి. ఏమండి గారు, మీరా తింటారు? మీరు తింటారు. ఇదిగో రాణిస్తున్నా, తీసుకోండి. మీకెలా ఉందండి, బాగాలేదా? బాగుందండి, చాలా బాగుంది. అయితే ఇంకొంచెం ఇవ్వమంటారా? థ్యాంక్స్, ఇవాళకి చాలండి. అయితే రేపు మళ్ళీ. చూడండి, మీ నాన్నగారు నన్ను క్రాఫ్ చేయించుకోమన్నారు. మీరేమంటారు అని చెప్పండి. మీరు బాగుంటుందంటే చేయించుకుంటాను. అందంగా ఉంటుందండి, చేయించుకోండి. బాగుంటుందా? ప్లీజ్ క్రాఫ్ అందంగా ఉంటుంది. బాబు గారు, అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు, మీరు బయలుదేరండి. ఏమ్మా కాలేజీకి బయలుదేరారా? ఆఫీస్ తాగారా? అదేం కాదండి అక్కయ్య గారు, మీ అమాయకం గారి వాళ్ళ షోకు చేసుకోవడంలో సమస్యని పోతున్నారు. అమాయకం గారు పేరే మార్చేశారే. భలే భలే, ఏటో బాబు అంత కష్టపడుతున్నావు? కొత్త కాదు సార్. అవునవును, వెళ్ళాడు కార్యం. ఏమండి మిమ్మల్ని, బాబుకి 50 రూపాయలు ఇవ్వండి. 50? ఏరా, ఎందుకు? ఎందుకేమండి, నేను ఇమ్మంటున్నాను ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్న నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. ఇందా. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. రే 100 రూపాయలు. మమ్మీ 50, డాడీ 50, మొత్తం 100గా మరి. టాటా, బై బై. ఏమండి చూడండి చూడండి, వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటుంది. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకుని ప్రయోజనం లేదు. ముందుగానే చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. ఏమండి ఏమండి, వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే. మీరు చూడనట్టే ఉండి చూశారుగా. అబ్బే లేదండి, మీరు అద్దంలో కనిపించారు. వస్తాను. చూడండి, వచ్చిన పని చెప్పకుండానే. ఏం లేదండి, ఏ లైట్ తీస్తారా? ఇది పగలండి. ఓహో అలాగా అండి, చల్లడి కావాలండి. వద్దండి. పోనీ జంతికి నవ్వుతారా అండి? నో థ్యాంక్స్. మరి అయితే నన్ను చూడటానికి వచ్చారా అండి? మిమ్మల్ని చూడటానికి రాలేదండి. మరి 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 చెప్పండి. ఏం లేదండి, మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా? దాని తరఫు నా క్షమాపణ కోరుకోండి. ఇందిరనే ఉందిలేండి, చిన్నపిల్ల. అంటే ఏమీ లేదు, పెద్దవాళ్ళు చేయిస్తుంటే తాను చేస్తుంది అంతే. నేనే చెప్పి చేయించానంటారా?
అబ్బెబ్బే చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు. ఇది అన్యాయం. ఏమండోయ్, మేము పల్లెటూరు వాళ్ళం, పైకి బడాయి చెప్పుకోగాని మీరు అనుకున్న తమాయికులం కామండోయ్. పోన్లేండి, ఇక నవ్వను. అరే పోని, నవ్వుతూ మీకు కనిపించను. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు విక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి, బుగ్గలు ఎరిపెక్కుతాయి. కాలు జారి కవిత్వంలో పడేట్టున్నారు గాని ఇక ఆపండి. లవ్ తీయటానికి మీరున్నారు కదండి. మిస్టర్, నా కోపం వస్తుంది. వద్దండు, పేదవాడి మీద కోపం పెదవులకు చేయటం. ఇది అవ్వండి, మరొక ఇంకొకసారి అవ్వండి. క్షణం తీరిక అయితే చాలు, పేక ముందేసి కూర్చుంటారు. కాక పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లల తల్లివి, నిన్ను కూర్చోబెట్టుకోమంటావా? పర్వాలేదు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని గుర్తైనా ఉంది. గుర్తుండదు వస్తుందే, నువ్వు 24 గంటలు చవికిన జోరీగలాగా గీ అంటుంటాను. ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కష్టమే ఉందే, వాళ్లే ఎవరినో ప్రేమిస్తారా, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అయ్యయ్యో, మీదంతా మరీ విదూరం అండి. అవునవును, ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఆ ప్రేమ ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తన్ని తరివేయాలి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి. చెప్పడానికే తందాక వస్తే గాని తెలియదులేండి. ఓహో, ఇంతకు పెద్దమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూశారా? చెప్తాం. ఎక్కడ చెప్పనా? చెప్పండి. మన విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయిని మీరు చూశారుగా? వాయస్ ఫస్ట్, కాకుంటే కాస్త స్క్రూ లూజ్. ఓహో, అందుకే మీకు నచ్చి ఉంటాడు. అవునవును. ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు, అన్ని కొట్టుకుపోతాయి. ఇంతకు వాళ్ళేమన్నారు? వాళ్ళేమంటారు, చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని, ఒరే బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కన్నా అన్నారు. అక్కడ సరే అన్నాను, ఇక్కడ కన్నాను. ఇప్పుడు వాళ్ళు కాదంటారా? అంటే మనం ఊరుకుంటామా? మీ కోతలకు ఏమొచ్చులేండి? కోతలు కాదో పిచ్చి, వాళ్ళని ఒప్పించా, పెళ్లి చూపులకు రప్పిస్తున్నా, సరేనా? అమ్మాయి పార్వతి, పార్వతి బయలుదేరిందిరా దండోరా వేయటానికి. ఏం ఆడవాడు రా తండ్రి. ఏమండో అక్కయ్య గారు ఇంతసేపు ఉన్నారు? పిక్క శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా? కబుర్లో కాకరకాయలు నూరుకో. ఆహా, నేను నాకు చెప్పాలి, నేను ఆయన కబు చెప్పాలి. చెప్పు. అబ్బబ్బబ్బా, నన్ను విసిగించుకుని అసలే మనసు మనసులో లేదు. నన్ను వెనని ఏ అక్కడే వదిలేసి వచ్చావా? పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా? ఇందు కొట్టారంటేనా? కొడతావా? కొట్టు, ఎక్కడ పడ్డావో అమ్మతో నేను చెప్తావే. చూడవే అమ్మా. అమ్మెందుకే? ఏమిటరా నీ గొడవ? ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్కయ్యేమో ఒడ్డిదనమ్మా, నీసో అమ్మా. నన్నేమో రెండు జడలమ్మా ఈ ఎగతాలు చేస్తుంది, నన్ను చీపు చుట్టమ్మా ఈ ఎగతాలు చేయరా? ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా రెండు జడలు నీకు ఇచ్చేస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చి. ఆహా, రేపు పెళ్ళి అయిన తర్వాత మొగుళ్ళను కూడా మార్చుకుంటుంది. సరే కానీ వెళ్ళి పడుకోండి. రెండు జడలమ్మా నీకు చీపు ఇస్తాను. మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం కదే. అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు. వేరు చేయటమా? నీకు పెళ్లి చేసిన నత్తవారింట నన్ను పుట్టింటూ ఉంచేస్తారట. పెళ్ళ? విశ్వనాథం గారి అబ్బాయికి నీకు పెళ్ళట, ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను. నిజమా ఇందు? పెళ్లి జీవితానికంతా ప్రధానమైంది, ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి. నిజమే, కానీ పూర్వకాలం మంచి కాదు. ముందు నేను మా ఊరు వెళ్ళి రావాలి. పల్లుడు గారు వచ్చేదాకా అమ్మావా సాగ, సౌసల వాళ్ళు రేపు మాపు పెళ్లి సొప్పులకు వస్తారట. ఏమైనా మా తాతగారితో చెప్పకుండా నేనే పని చేయాలి. నాకున్నది ఆయన ఒక్కడే,
ఆ ఒక్కని నేను నిర్లక్ష్యించి ఆయనకు ఆ వయసు అయిపోయి ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్ట నాకు ఇష్టం. ఆయనకు వయసు అయిపోయింది, ఉన్న వయసంతా మనకు ముందే ఉంది. ఆయన కోసం మనం బ్రతుకుపాడు కావాలా? పార్వతి, పార్వతి నాకు తల్లి చెప్పి చేస్తానంటున్నా అంతే. ఆ జ్ఞానం నాకు లేకపోయింది, క్షమించండి. పారు పారు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పారు, అర్థమైంది కాదైనా ఏది సాధ్యం కాదు. పారు పారు, తాతయ్యా. ఎవరు? నేను తాతయ్యా. ఎవరు? శంకరా? అవును తాతయ్యా. అరే భ్రష్టుడా, ఈ చుట్టేమిటి, ఈ వేషం ఏమిటి, ముఖాన్ని కొట్టేది, ఈ విధ ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చావా? అది కాదు తాతయ్య, బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కుడుతున్నాయి? ఈ వెధ వేషం వేయకపోతే చదువు రానంటున్నాయి. రే, నిన్ను ఏమేమో అనుకున్నాను రా, డగులు బాజ్ అయిపోయా. అది కాదు తాతయ్య, పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరంటే దూడ మేత కట్టావా? నువ్వు ఎట్లా ఉంటే ఆయనకేమరా? నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండ్లాడబోతున్నావే? అదే తాతయ్య. ఏంటి? ఏమి లేదు తాతయ్య, వారమ్మాయి నేను. ఏమన్నావురా? పెద్ద తలకాయ నేను ఒక్కడిని ఉన్నాను, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా పట్టాభిరామయ్య? లేదు తాత, వారికి విషయం తెలియనే తెలియదు. ఓరే అయోగ్యుడా, అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టావురా? బుద్ధిగా చదువుకుమని పంపిస్తే ఈ వెధవు బుద్ధులు నేర్చుకొచ్చావా? చదువు లేకపోగా ఈ సన్నాసి పేరెందుకు గానీ ఇంటికి వచ్చేసాయి. అదిగా తాతయ్య, నేను చెప్పేది కొంచెం విను. ఇదే కదా నువ్వు చెప్పేది, అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావు, అంతేగా? అవును తాతయ్య, పెళ్ళాడతానని మాటిచ్చాను. ఇక నా మాట ఎందుకురా నీకు? పోరా తాతయ్య. పో తాతయ్య. పోరా తాతయ్య. బయట వెళ్ళి తర్వాత మాట్లాడు. సరే తాతయ్య, నా కర్మ ఎలా ఉంటాడదు. రే శంకర, ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడివి కావు, ఇప్పుడు నా మాటే కాదంటున్నావే, ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా? దయ్యం కాదు తాతయ్య, అనక వినక కనక మనస్సు నిగ్రహించుకోగలిగితే ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు. అలా ఆత్మశక్తి కలవాళ్ళు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పావు. ఈ విషయం నేను బాగా ఆలోచించాను. నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది, అది దైవ ప్రేరణే అనుకుంటున్నాను. కాదురా, ఇది దేవి ప్రేరణ. ఆవిడ ఎవ్వతో నీకు మచ్చు జల్లి మాయ చేసి మాట తీసుకుంది. తాతయ్య, నీకు తాతయ్య లేడు, నాకు మనవుడు లేడు, పోరా పో. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ మాట నా మాట ఏదో ఒకటే నెగ్గాలి, బాగా ఆలోచించు. సరే తాతయ్య.